హాయ్ హలో నమస్తే, దిస్ ఈ శ్రావణి. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. భయమే ఆయన చూసి ఒక అడుగు వెనక్కి వేసింది. కాళ్ళు లేవని వికలాంగులని తెలిసినా కొంతమంది సానుభూతి చూయిస్తారేమో, మరికొంతమంది వీడేం చేస్తారు లేరా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ అవి ఏవి తీసుకోలేదు. దాన్ని లక్ష్యంగా చేసుకొని నేనెందుకు చేయలేను అనే భరోసాతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగారు. 10 మందికి నేను జాబు ఇవ్వగలను అని చేసి నిరూపించుకున్నారు ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ అధినేత. ఆయనే చంద్రకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విశేషాలు ఆయనతో కలిసి మాట్లాడదాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఎనీవేస్ సూపర్బ్ అండి. మీ లైఫ్ చాలా బాగుంది చెప్పాలి అని అంటే సక్సెస్ అయిన తర్వాత మాట్లాడుకోవడం వేరు, సక్సెస్ ముందు దాని ఎంత స్ట్రగుల్ ఉంది, ఎన్ని స్టెప్స్ ఎక్కుతూ వస్తే మీరు ఈరోజు ఈ స్టెప్కి వచ్చారు అనేది వాస్తవం. సో అసలు ఫస్ట్ బేసిక్గా మీరు చిన్నప్పటి నుంచే హ్యాండిక్యాప్డా? ఓకే మ్యాడమ్, నేను వచ్చేసి చంద్రకాంత్ సాగర్. నేను బై బర్త్ డిఫరెంట్ ఏబుల్ పర్సన్, జెనెటిక్ డిసార్డర్ అండి. మరి జెనెటిక్ డిసార్డర్? ఓకే, జెనెటిక్ డిసార్డర్ అండి. మై బర్త్ ఏబుల్. ఇది వచ్చేసి నేను స్కూలింగ్ అంటే 10th క్లాస్ వరకు నార్మల్ రెగ్యులర్ స్కూల్లో, రెగ్యులర్ డిసేబుల్ స్కూల్లో చదివాను. తర్వాత నాకు ఎందుకంటే ఒక ప్యాషన్ ఉంది అనమాట, ఒక బిజినెస్గా సెటిల్ కావాలి, ఒక బిజినెస్ మ్యాన్గా అట్లా అని చెప్పి నేను ఇంటర్ డిస్కంటిన్యూ చేసి, మనము తర్వాత మొదటగా ఎందుకు చేయాల్సి వచ్చినట్టు ఇంటర్ డిస్కంటిన్యూ, నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చాయన్నమాట. హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మనము ఇంటర్ డిస్కంటిన్యూ చేసేసి మనము తర్వాత ఈ బిజినెస్ ఫీల్డ్కి రావడం. ఎఫ్ఎంజీసీ ప్రాజెక్ట్ 2010 నుంచి నేను 2018 వరకు, అంతకుముందు ఏంటంటే నేను ఇంట్లో ఉండి కూడా కంప్యూటర్ ఇంటర్నెట్ కాన్సెప్ట్తో నేను ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాను. ఫర్దర్ అంటే నెట్లో నేర్చుకోవడం, యానిమేషన్స్ అవన్నీ నేర్చుకోవడము ఉందన్నమాట, బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్స్ అవి ఇవి చేసుకొని నేను నేర్చుకున్నాను. తర్వాత 2010 నేను ఎఫ్ఎంజీసీ ప్రాజెక్ట్స్ మల్టీనేషనల్ కంపెనీస్, నేను కొన్ని కంపెనీస్కి డిస్ట్రిబ్యూటర్గా, ఓకే, సూపర్ స్టాఫీస్గా, సిఎన్ఎఫ్గా అట్లా ఉండి రన్ చేశాను. 2018 వరకు చేశాను. 2019 నుంచి మనము ఇది మీ యొక్క నాన్ ఓవెన్ ప్రాజెక్ట్స్, అంటే అప్పుడు మన ప్రధానమంత్రి పిలుపు మేరకు మనకి స్వచ్ఛ భారత్ అప్పుడు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ప్లాస్టిక్ రైట్ సమాజాన్ని నిలకొల్పాలి అని చెప్పి ప్రధానమంత్రి పిలుపు మేరకు మనం ఏం చేస్తే బాగుంటుంది అని, అట్ ద సేమ్ టైం ఏంటంటే డిసేబుల్ పర్సన్స్కి వాళ్ళకి ఎక్కడంటే అక్కడ వెళ్ళి జాబ్ చేసేందుకే యాక్సెబిలిటీ ఉండదు. అవును, అలాంటి టైంలో మనం ఏంటంటే మనకి ఫుల్ ఫ్లెక్సిబుల్గా, ఫుల్ అకామిడేషన్ కానీ, వాళ్ళకి ఒక ఫుడ్ కానీ, అవన్నీ మనం ఇక్కడ ఒక వన్ షెల్టర్ కింద వాళ్ళకి అన్నీ తీసుకొని వచ్చి ఉంటే వాళ్ళు చేయగలరు. అలాంటివి మనం ఏం చేయగలుగుతాము అనుకున్న టైంలో మన మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ అయితే మనకు చేయగలుగుతారు అని ఒక ఆలోచనతో మనము ఇది చేయడం. అదే అట్ ద సేమ్ టైం ఏది పెడితే బాగుంటుంది, మన ద్వారా కూడా మనం చేస్తున్నామంటే ఒక సొసైటీకి కూడా ఉపయోగపడాలి. మన వంటూ ఒకటి మంచి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటి, మనం ఒక ప్లాస్టిక్ రైట్ సమాజాన్ని నిలబడాలి, ప్రధాన పిలుపు మేరకు ఏముంటే బాగుంటుంది, ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్ ఏముంది అని చూసి మనము నెట్లో సెలెక్ట్ చేసి ఏముంటే బాగుంటుంది. అప్పుడు నాన్ ఓవెన్ అప్పుడు నాకు కొద్దిగా అనిపించింది అన్నమాట, ఎందుకంటే అప్పటికి ఇంకా బయోడిగ్రేబుల్ ఇంకా అంత అందుబాటులో లేకుండే, అంత ఫుల్ఫిల్గా. అప్పుడు మనము నాన్ ఓవెన్ ప్రోడక్ట్కి ఎలా దీని రా మెటీరియల్ ఎక్కడ ఉంటుంది, దీనికి ఎట్లా బ్యాగ్ మేకింగ్ అట్లా అవన్నీ నేను చూసుకొని 2019 నుంచి మనకి 22 వరకు మన లీడ్ బేస్ మీద కాటెడాన్లో రన్ చేసాం. అచ్చా అచ్చా, అంటే ఒకటండి, ఇప్పుడు స్కూలింగ్ కూడా మీరు ఇలానే వెళ్ళారా? అంటే నేను హాస్టల్లో ఉండే అప్పుడు కొద్దిగా నా సెల్ఫ్ మూమెంట్ ఉండే, కొద్దిగా 10th వరకు సెల్ఫ్ మూమెంట్ ఉండే. తర్వాత ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల 10th తర్వాత ఇంటర్లో ఉన్న టైంలో చిన్న ఒక లాంగ్ జర్నీకి వెళ్ళే ముందు నాకు ఇట్లా యాక్సిడెంట్ కావడం వల్ల నాకు మొత్తం వీల్ చైర్కే అయిపోయింది, అంటే సెల్ఫ్ మూమెంట్ లేదు అన్నమాట. ఓకే, ఓన్లీ మీకు ఆ ఫింగర్స్ అండ్ మీ, ఓకే, నా ఫుడ్ నేను అంటే నేనే సెల్ఫ్గా చేసుకోవాలి సెల్ఫ్ మూమెంట్ అంటే, కానీ ఒక సెల్ఫ్ మూవింగ్ ఉంది. ఓకే, అయితే మీరు ఒక 10 మందికి ఇన్స్పిరేషన్, మిమ్మల్ని చూసి అబ్బా ఇలా చేయొచ్చు, మనకేంటి తనే చేస్తున్నారు కదా మనం ఎందుకు వెనకడిగేయాలి అనుకుంటే మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే మీరు ఇంతలా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి దానికి ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు ఇన్స్పిరేషన్ అనేది మామూలుగా అయితే నా పర్సనల్గా అయితే
ఏపీజే అబ్దుల్ కలాం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఓకే, చాలా ఇన్స్పిరేషన్ నాకు సార్ అండి. కానీ ఇంకా నేను నాలో నేనే మోటివేట్ అవుతాను, నాకు నేనే మోటివేట్ చేసుకోవాలి చెప్పిన మామూలుగా అయితే ఏపీజే అబ్దుల్ కలాం. ఓకే, సో ఫస్ట్ మీరు కాటేదానిలో స్టార్ట్ చేశారు మీ వర్క్. కాటేదానిలో ఏంటండి సేమ్? కాటేదానిలో ఇదే సేమ్, ఇదే బ్యాగ్ మనము లీవ్ బేస్మెంట్ తీసుకొని తీసుకొని మన జాబ్ వర్క్ కూడా ఇచ్చేవాళ్ళం. అక్కడ కూడా మనం డిజేబుల్ పర్సన్తో మనం కొంతమంది పెట్టి మనం వర్క్ రన్ చేసాము. తర్వాత మనకి అది చూసే వర్క్ అవన్నీ చూసి మనకు ఫెడ్ వాళ్ళు ఎఫ్టీసీ చేయవాళ్ళు. ఓకే, వాళ్ళు మనకి వర్క్ చూసి మనకు ఒకటి అవార్డు అవార్డు ఇచ్చారు అనమాట. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ వాళ్ళు బెస్ట్ ఇండస్ట్రీ అవార్డు వాళ్ళు ఇచ్చారు. ఓ దట్స్ గ్రేట్ ఇండస్ట్రీ. అప్పుడు మనకు కేటీఆర్ గారు మనకి ప్రజెంటేషన్కి వచ్చారు. ఆ టైంలో కేటీఆర్ గారిని మనం రిక్వెస్ట్ చేయడము ఇట్లా నేను ఇలా చేసినాను ఇస్తే గవర్నమెంట్ తరఫున ఉన్న బీఆర్ గవర్నమెంట్ నుంచి మీకు ఇలాంటి సహాయం అయినా మేము అందిస్తాము అని చెప్తే మీకు అడగడం జరిగింది. ఇట్లా మాకంటూ ఒకటి కావాలి, ల్యాండ్ కావాలి, మేము ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్తే ఓకే అని డెఫినెట్గా అని చెప్పి అతను మాట్లాడి ఈ యొక్క మా ప్రెజెంటేషన్స్ అన్నీ ఇవ్వడం ద్వారా మనకి ల్యాండ్ అలాట్మెంట్ అయింది. ఇక దాంట్లో మనకు టెక్స్టైల్ పార్క్లో మనకు ల్యాండ్ అలాట్మెంట్. ఓకే, మీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటండి? నా ఫ్యామిలీ హిస్టరీ వచ్చేసి మా డాడీ మా బిజినెస్ మ్యాన్. ఓకే, ఏం బిజినెస్? కాంట్రాక్టర్ మా డాడీ. ఓకే, మదర్ వచ్చి ఆన్ బైక్. నాకు ముగ్గురు సిస్టర్స్ అండ్ బ్రదర్, వాళ్ళంతా నార్మల్. ఓకే, సపోర్ట్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ నుంచి? ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ఇంతవరకు రాలేము. ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి మనం ఇంతవరకు రాలేము. ఓకే, బేసిక్గా అండి ఇప్పుడు సక్సెస్ లీడ్లో ఉన్నారు కాబట్టి అఫ్ కోర్స్ హ్యాపీగా ఉన్నారు, కానీ ఇది స్టెప్ ముందుకు వేస్తున్నప్పుడు ఇలా మీరు ఎప్పుడైతే మీ గోల్ ఒక 10 మందికి నేను ఇన్స్పిరేషన్ అవ్వాలి అని మీ గోల్ చెప్పినప్పుడు ఎవరన్నా అంటే రెండు ఉంటాయి పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్గా చెప్పిన వాళ్ళు ఎవరన్నా మీకు ఉంటారండి? అంటే నెగిటివ్గా చెప్పాలని చెప్పరు ఎవరు, కానీ వాళ్ళ అనుభవము అది నెగిటివ్ లాగా అయిపోతుంది. ఎందుకంటే నార్మల్ పర్సన్ కూడా మనం చేయలేకపోతున్నారు, చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది, మనం ఎక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, ఎక్కడికి చేయలేవు, అలాంటివి నువ్వు ఇంతగా చేసి ఇంత ఇన్వెస్ట్ చేసి తర్వాత ఎదే తెచ్చుకుంటావేమో, నువ్వు చాలా మంది నువ్వే బాధపడాల్సి వస్తుంది అని అట్లా అనేది ఉంటాం. అంటే వాళ్ళ అనుభవం అనుభవము సొసైటీ నేర్పించిన ఉన్న పదే మనం ఒక స్టెప్ వెయ్యండి, మనం ముందే ఫెయిల్ అవుతాము అక్కడ ఓడిపోతాము అనేది డిసైడ్ చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, నువ్వు ఏదైనా ఒక స్టెప్ ముందుకు తీసుకొని నువ్వు ఓడిపోతే అది నీకు అనుభవం అవుతుందని అది నీ ఓటమి అనుకో, అది ఓటమి అనేది నేను ఒప్పుకోను. నువ్వు ప్రయత్నించి నువ్వు ఓడిపోతే అది ఓటమి కాదు, నువ్వు ప్రయత్నించకుండా నువ్వు అనుకుంటే అది అది నీ ఓటమి అనిపిస్తుంది. వావ్, దట్ ఈస్ ద యువర్ లైన్ అన్నమాట. అయితే అంతే అంటారా? మరి ఇప్పుడు ఎప్పుడైతే మీకు అలా చెప్పిన వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అయ్యి మీకు చెప్పిన విషయాలు ఉంటాయి కదా, అంటే జనరల్గా ఎవరో కాదండి మన చుట్టూ ఉన్న వాళ్ళల్లోనే ఫస్ట్ మనల్ని ఏదో అనేసి తర్వాత ఒక లెవెల్లో అన్నప్పుడు ఆ ఫీల్ వేరు, అంటే ఆ ఏమంటారు దాన్ని ప్రౌడ్నెస్ అంటారు. ఓకే, అంటే అసలు మీ ఫర్దర్ ప్లాన్ ఇంకా ఏమనుకుంటున్నారు, మీ డ్రీమ్ ఏంటి? మోస్ట్ ప్రాబబ్లీ నేను స్పాన్ ఆఫ్ పీరియడ్ లో నాకు సపోర్ట్ అంటే మార్కెటింగ్ సపోర్ట్ నాకు లేదు. ఇప్పుడు నేను ఫ్యూచర్లో నేను దీన్ని ఎక్స్పాండ్ చేసి స్పాన్ ఆఫ్ పీరియడ్లో ఒక 50 మెంబర్స్ కానీ నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఓకే, ఎట్ ద సేమ్ టైం నేను ఇది వచ్చిన మన ప్రాఫిట్స్ ఇవన్నీ నేను ఒక ఎన్జిఓ రన్ చేస్తున్నాను. మీరు ఎన్జిఓ రన్ చేస్తున్నాను? ఎక్కడ? స్వయం కృషి అని చెప్పి ఇక్కడనే ఎన్జిఓ రన్ చేసి ఆ ఫండ్స్ అన్ని మేము దానికి అలొకేట్ చేస్తాం అన్నమాట. నాకు ఇది వచ్చే ప్రాఫిట్స్ ఎందుకంటే లైవ్ ఉంది, కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళ డిజేబుల్ పర్సన్స్ కొంతమంది బయటికి రాలేరు, వాళ్ళకి ఇప్పుడు మస్తుల డిస్ట్రక్షన్ ఉండదు, వాళ్ళకి మనమైన సాయం చేయడం అట్లా కొంతమందికి ఇంకా ఇప్పుడు ప్రజెంట్గా దీనికి ఇది పెట్టింది ప్రయత్నం, దీంట్లో మనం నేను దీంట్లో వల్ల టైం అంటే రన్ చేద్దామని మా ప్లాన్ అనమాట. అది నిన్న రీసెంట్గా రిజిస్ట్రేషన్ అవన్నీ చేయించాం అనమాట. ఓకే, నా ఫ్యూచర్ అదే ఉన్నమాట, సూసైడ్ ఇప్పుడు అధికారం చేయడము, దాంట్లో ఆ ఎన్జిఓ ద్వారా ఆ సాయం కృషి ద్వారా మనం అధికారం చేయడము, హ్యాండిక్యాప్స్ వాళ్ళకి లైవ్ క్రియేట్ చేయడం, మనం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేయడం, ఓకే ఇవన్నీ చేయడం అని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ బిజినెస్ ఇక్కడ అంటే ఇంత లాంగ్లో తీసుకున్నారు కదా, ఎలా అసలు అంటే ఇంత లాంగ్లో ఎందుకు అనుకున్నారు, ఎంత ఖర్చు అయింది దీనికి, ఎట్ ప్రజెంట్ మీరు చేయబడింది?
అంటే ఇప్పుడు మనకి ఏంటంటే గవర్నమెంట్ పార్క్లనే మేము గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యాం కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్స్ అయింది. ఇది ఒక టెక్స్టైల్ పార్క్ అన్నమాట. ఓకే, టెక్స్టైల్ పార్క్. ఈ టెక్స్టైల్ పార్క్లో మనకి మన ప్రోడక్ట్ టెక్స్టైల్ సంబంధించింది కాబట్టి ఇక్కడ మనకి గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఉన్నది అని వాళ్ళు చెప్తారనమాట. అక్కడ మనం సెలెక్ట్ చేసుకోండి, నియర్ బై ఎక్కడ ఉందో అక్కడ మనం సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు పలంచేరులో ఉంది, నేను ఉండేది నాది మలపేట అండి, మాది మలపేట కాబట్టి మాకు నియర్ బై ఇక్కడ ఉండేది ఇదే దగ్గర అండి. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ మాకు ఆల్రెడీ మనకి కేటీఆర్ గారు మనకు మేము మీకు ఎలాంటి ప్రయాణ మనం చేయగలుగుతాము, మీరు జేసీ రంజన్ సార్ అని కలవండి, మీరు కలవండి, మీరు కలిస్తే సార్ ద్వారా మీకు ఎలా సపోర్ట్ అవుతుంది, మీకు మీరు వెళ్ళి కలవండి అన్నారు. ఎలాంటి సపోర్ట్ అని చెప్పాను, సార్ ద్వారా కాకపోతే మీరు డెఫినెట్లీ నన్ను నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ కావచ్చు అని చెప్పారు అమ్మ సార్. ఓకే సరే సార్ ఓకే అని చెప్పి నేను ఇక ఉన్నాను అనమాట. అడిగితే సార్ గారి సార్ అప్పుడు నాకు ఇమీడియట్గా ఇక మీకు ఫర్దర్గా డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేశారు రంజన్. అప్పుడు ఫార్వర్డ్ చేసాక మా వాళ్ళ కూడా మైనెట్స్ ఎస్ఎల్టీ అవన్నీ పెట్టి నా ప్రెజెంటేషన్ అన్నీ చూసి కమిషనర్ గారు ఇవన్నీ చూసి అప్పుడు మాకు ఎలిజిబుల్ వచ్చింది 502. ఇంకా 100 మైనెట్లు రాసుకుందామంటే ఇంకా 250 స్క్వేర్ యార్డ్స్ కూడా వాళ్ళు రాసుకొని ఇది ఫుల్ ఎస్టాబ్లిష్ అయినాక అది కూడా రిలీజ్ చేస్తాం మేము, దానికి ఫర్దర్గా మేము పేమెంట్ పే చేస్తే అది కూడా రిలీజ్ చేస్తామని చెప్పారన్నమాట. అప్పుడు మేము ఇది కన్స్ట్రక్షన్ చేయగలము, మాతో పాటు వచ్చిన వేరే ఎంటర్ప్రీనర్స్ కూడా ఎవరు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయలేదు. ఓకే, 2021 మనకి అక్టోబర్లో అందరికీ ప్రొఫెషనల్ అలాట్మెంట్ చేశారు, నాతో పాటు ఇంకా 4 మెంబర్స్ వచ్చినారు కదా వాళ్ళందరికీ చేశాక మా మనకి వచ్చేసేసి నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఎవరు ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు అనమాట, ఎందుకంటే ప్రెసెంట్గా ఉన్న క్యాటేరియా బట్టి ఫైనాన్స్ క్యాటేరియా కానీ ఏ సపోర్టింగ్ కానీ మనకు కొద్దిగా దొరికింది అనమాట. నేను కొద్దిగా మోటివేట్ అయ్యి మా ముందుకు వెళ్ళాను, ఎంతయిందండి దీనికి ఖర్చు? ఇప్పుడు ఈ మిషనరీ కానీ ఇవన్నీ కూడా ఎంత అయింది? ఓకే, అంటే మీరు ఎక్స్పోర్ట్ చేసేసుకుంటారు? చైనా నుండి వస్తారు మాకు, ఇక్కడ డీలర్స్ ఉంటారు, శ్రీనివాస్ ఏజెన్సీ అని ఉంటారు వాళ్ళు, వాళ్ళు ఇక్కడ మనకు డెలివరీ మొత్తం చూస్తాం డెలివరీ. ఓకే 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 ఓకే. ఇప్పుడు మీరు క్వాలిటీ చెక్, ఇప్పుడు మీరు చేసే ఐటమ్ అంతా కూడా నాను ఓవెన్ టైప్ మెటీరియల్ అండ్ ఈవెన్ మీరు సర్జికల్ సమ్ కైండ్ ఆఫ్ అన్నారు కదా, క్వాలిటీ చెక్ అనేది మీరే చేస్తారా? ఓకే, ఎవ్రీథింగ్ అనేది మీరు ఫీల్ ఆఫ్లో చూసుకొని చెక్ చేసుకొని దెన్ ఓన్లీ ఫైనలైజ్ అవుతుంది. ఓ నైస్ నైస్. ఎలా అండి మరి, అంటే ప్రతిరోజు మీరు అప్ అండ్ డౌన్ చేయడమా లేకుంటే ఎలా ఎలా చేస్తారు? రెస్ట్ ఆఫ్ థింగ్ అంతా ఆన్లైన్ త్రూ మీరు ఎవ్రీథింగ్ ఇన్ ఫోన్. ఓకే, ఇప్పుడు ఫర్దర్గా ఇంకా మీరు స్టెప్ తీసుకోవాలి అంటే మీకు కావాల్సింది ఏంటి, అంటే ఇన్ కేస్ ఇంకా నాది ఒక స్టెప్ ఉంది అంటే? ఫర్దర్గా నాకు ఇంకా చాలా ప్రాజెక్ట్స్ నేను నా ద్వారా మా యూనిట్ ద్వారా లాంచ్ చేయాలనుకుంటున్నాను. ప్రజెంట్గా ఇది మార్కెటింగ్లో మాకు సపోర్ట్ కావాలి. సపోజ్ ఈ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాగ్స్ వచ్చేసేసి మనకి ప్రతి హాస్పిటల్స్లలో ఓకే, ప్రతి హాస్పిటల్ ఇప్పుడు వేరించి హాస్పిటల్ ఉంది మేడం ఉన్నది, వేరించి హాస్పిటల్ మేడం, ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్స్లో బెడ్షీట్స్ సర్జికల్ బెడ్షీట్స్ ఉంటాయి, ఆ సర్జికల్ బెడ్షీట్స్ ఈ బ్యాగ్స్ మెడికల్ కిట్ పెట్టండి, కిట్ అనమాట. అట్లా హాస్పిటల్స్ నుంచి మాకు సపోర్ట్ దొరికితే మాకు ఇంకా బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ బ్యాగ్స్ హాస్పిటల్స్లో యూజ్ అవుతుంది, మనకి మెడికల్ షాప్స్లో యూజ్ అవుతుంది, కిరాణా షాప్లో యూజ్ అవుతుంది, సూపర్ మార్కెట్లో యూజ్ అవుతుంది. అట్లా మన బెడ్షీట్స్ వచ్చేసేసి మనకు ఇదేది ఫిజియోథెరపీ సెంటర్స్లో యూజ్ అవుతుంది, ఐసీయూలో యూజ్ అవుతుంది, హాస్పిటల్స్లో. అట్లా ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, ఓకే యూజ్ అంటే ఓన్లీ మనకి 30 రూపీస్ అనమాట బెడ్షీట్స్. ఎప్పుడైనా అప్రోచ్ చేయారా అంటే, లైక్ మీరు చాలా చెప్పారు లైక్ విరించి అని చెప్పేసి ఇలాగా అప్రోచ్ అవ్వడం జరిగిందా మార్కెటింగ్ పర్పస్ గా? మార్కెటింగ్ పర్పస్ గా అప్రోచ్ అవ్వాలి. మేము ఇంతకు ముందు మా కోవిడ్ టైంలో ఈ బెడ్షీట్స్ మేము అంకురకి 10 లాక్స్ ఆఫ్ 1 మంత్లో 10 లాక్స్ ఆఫ్ బిజినెస్ ఇచ్చారు మాకు అంకురావాలి. నైస్, అంకురావాలి రెగ్యులర్ గా యూజ్ అవుతుంది, రెగ్యులర్ గా వాళ్ళు
మా కాంటాక్ట్ మా దగ్గరికి వచ్చి తీసుకోలేకపోయింది. ఎందుకంటే అప్పుడు కోవిడ్ టైంలో ఎమర్జెన్సీ పర్పస్ ఉంది, థర్డ్ పర్సన్ ద్వారా వెళ్ళాను అనమాట. ఓకే, డైరెక్ట్ ఉంటే మనకి వస్తుంది కంపల్సరీ. అవును, డైరెక్ట్ అప్రోచ్ అవడానికి మనకి ఛాన్స్ లేదనమాట. అట్లా మీ ద్వారా వాళ్ళ, మీ మీడియా ద్వారా వాళ్ళ, మీ ద్వారా ఏ హాస్పిటల్స్ నుంచి మాకు డైరెక్ట్ కాంటాక్ట్ వస్తే మాకు మా మా స్టాఫ్కి ఈ గ్రూప్కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇప్పుడు మా బిజినెస్ డెవలప్ అవుతుంది అనుకున్న గోల్ తొందరగా. ఇంకా ఇప్పుడు మీలాంటి డిసేబుల్ పర్సన్స్కి మీరు ఏమని చెప్తారు? ఒక సింగిల్ వర్డ్గా చెప్పాలి అంటే చాలు. డిసేబుల్ పర్సన్స్కి కాదు, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ అయినా మనంతా మనం గుర్తించాలి. ఇంకొన్ని అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఏదో జాబ్ రాలేదు అనేది డిసప్పాయింట్ అవ్వద్దు. మనం ఎప్పుడు కానీ ఒక ఎంప్లాయీ కాకుండా ఎంప్లాయర్గా మారాలి నా ఒక. ఎస్, ఎందుకు ఇంకోటి అంటే ఏంటండి, రీసెంట్గా ఇప్పుడు చాలా 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి పిల్లలకి. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అని అంటే, పెయిన్ తెలిసిన వాళ్ళు చెప్తే అది వేరేలా ఉంటుంది. పిల్లలు చిన్న చిన్న మార్క్స్, 2 మార్క్స్ 3 మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పేసి క్షణిక ఆవేశం సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు. ఏం లేదు అక్కడ తీరా చూస్తే, పాపం కడుపు మంట తన కన్న తల్లిదండ్రులకి. అలాంటి వాళ్ళకి మీ సైడ్ నుంచి ఒక మంచి వర్డ్. ఎట్లా కలిసి అయిపోయిందంటే, ఒకటి ఏదో ఒక 2 మార్క్స్ 1 మార్క్స్ ఫెయిల్ అయినాం, ఫెయిల్ అయినంత మాత్రం లైఫ్ అక్కడికి ఎండ్ కాదు కదా. ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఉంది కదా, లైఫ్ అనేది చాలా ప్రీషియస్, దీంతోనే మన లైఫ్ ఎండ్ కాదు. కాబట్టి మనము మన ప్రయత్నం అది ఒక, నువ్వు అక్కడ నువ్వు ఓడిపోయావు అని అంటే నీకు ఇంకా బెటర్ ఆఫర్ ఇంకా ముందు ముందు ఉందని అర్థం చేసుకోవాలి. ఇది కాదు ఇంకా నీకు బెటర్ ఆఫర్ ఉందని అంటే తప్పించి మనం ఏదో అయిపోయింది, జాబ్ వస్తలేదు, నేను ఇలా ఫెయిల్ అయ్యాను అని అంటే అది కరెక్ట్ కాదు కదా. లైఫ్ అనేది నాకు ఇంతకుముందు ఈనాడులో నాది మంచి మెయిన్ ఆర్టికల్ వచ్చింది. ఓకే, మెయిన్ ఆర్టికల్, మెయిన్ పేపర్లో మెయిన్ ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్కి వచ్చే రోజు ఆ రోజు ఒక అబ్బాయి నాకు ఆంధ్ర నుంచి నాకు ఇట్లా కాల్ చేశాడు, నేను ఇవాళ నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను సార్, నేను ఎలా సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, అలాంటిది మీ ఆర్టికల్ చూసి నాకు ఫైనాన్షియల్ క్రాష్ వస్తుంది, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్, నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, అలాంటిది మీ ఆర్టికల్ చూశాక నేను ఆగిపోయాను సార్, మీతో మాట్లాడాలి సార్ నేను నాకు కాల్ చేస్తాను. దట్స్ గ్రేట్. అట్లాంటప్పుడు నేను వాళ్ళకు ఒక 10 మినిట్స్ ఫస్ట్ మార్నింగ్ 10 మినిట్స్ తర్వాత ఈవినింగ్, నాకు ఎంప్లాయ్మెంట్ కూడా కావాలి సార్ అంటే డెఫినెట్గా చేద్దాము, నాకు అప్పటికి నా ఫ్యాక్టరీ స్టార్ట్ కాలేదు చెప్పాను. చెప్పి ఇట్లా అయితే అతను మళ్ళీ ఒక 3-4 డేస్ నువ్వు ప్రయత్నించి పంపడం జాబ్ వస్తుంది, నీ జాబ్ రాని పరిస్థితిలో నేను నాకు చెప్పు నేను తీసుకుంటాను అని చెప్పాను. ఓకే, 2-3 డేస్లో అతనికి జాబ్ వచ్చింది. మీకు జనరల్గా ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉందండి? ప్రజెంట్గా అయితే నా దగ్గర డైరెక్ట్గా వచ్చేసరికి ఈ 5 మెంబర్స్ అండి, డైరెక్ట్ మొత్తం టోటల్ ఒక 7-8 మెంబర్స్ ఉన్నాయి. ఓకే, 7-8 మెంబర్స్కి మీరు ఒక ఎంప్లాయ్మెంట్ చేశారు. ఓకే, దట్స్ గ్రేట్. అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం వేరు, ఒక వ్యక్తి సాధించలేరు అనుకున్న దాన్ని సాధించి ఇలా ఒక 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండి మీరు చెబుతుంటే వినాలి, విని సూసైడ్ చేసుకోకుండా ఆగిపోయాడు అంటే ఆ ఇన్స్పిరేషన్ అనేది వేరండి. 10 మంది 10 రకాలుగా చెప్తారు, చెప్పడం వరకు ఓకే, నేను అది సాధించాలనుకున్నా, నేను ఎక్కడికో చంద్రుని మీదకి వెళ్ళాలనుకున్నా, చాలామంది మాటలు చెప్పేస్తారు బట్ మాటల వరకు మాత్రమే ఉంటాయి. బట్ మీరు అలా కాదు అనుకున్నారు, చేశారు, చేసిందే తడువాయి మళ్ళీ ఇంతమందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, దట్స్ రియల్లీ గుడ్. అండ్ ఇప్పుడు మరి మీరు ఏం కావాలనుకున్నారు? ఇప్పుడు అట్ ప్రజెంట్ గవర్నమెంట్ రాజా మన రేవంత్ రెడ్డి గారు, సో గవర్నమెంట్ పరంగా కానీ ఇంకా ఏదైనా మీరు కావాలి అని ఆశిస్తున్నారా? అంటే గవర్నమెంట్ పరంగా అంటే నేను మా సర్వీస్ ఉపయోగించుకోవాలి, ఇట్లాంటివి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ అంటే నేను ఏమంటే మరి నేను గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ఈ బెడ్షీట్స్ యూజ్ అవుతాయి, టెంపుల్స్లలో బ్యాగ్స్ యూజ్ అవుతాయి, బెడ్షీట్స్ హాస్పిటల్స్లో ప్లస్ బ్యాగ్స్ కూడా హాస్పిటల్స్లో యూజ్ అవుతుంది. అవును, మాకు తెలిసిన మీరు ఎక్కడికానికి మేము వీక్లీ బజార్స్ ఉంటాయి, ఆ వీక్లీ బజార్స్లలో మా ఒక ఇది ఒక బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తే మాకు కొద్దిగా సపోర్టింగ్ దొరుకుతుంది అని చెప్పి. ఎందుకంటే మేము ఆల్రెడీ మేము లోన్ తీసుకొని చాలా చక్కగా రన్ చేయడము, మార్కెటింగ్ లేక చాలా ఇబ్బంది పడవలసి ఉంది. అట్లా నేను ఫ్యూచర్లో ఇంకా వేరే ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నా కూడా నాకు ఈ మార్కెటింగ్ సపోర్ట్ దొరికితే నేను యాజ్లీ అది పాసిబుల్గా నేను చేయగలుగుతాను, ఇంకా తొందరగా ప్రాజెక్ట్ లాంచ్ చేయగలుగుతాను.
అంటే ఒక వేస్ట్ పేపర్స్తో పెన్సిల్స్ పెన్స్ ఓకే బయోడిగ్రేబుల్ కూడా స్టార్ట్ చేద్దామని మేము ఒకటి ఉన్నాను మన ప్లాన్. నేను డిఆర్డిఓ తో కొలాబరేట్ అయ్యాను. ఓకే మన గవర్నమెంట్ డిఆర్డిఓ ఉంది కదా, వాళ్ళు చేశారనమాట ఇది డెవలప్ చేశారు బయోడిగ్రేబుల్, వాళ్ళతో నేను టైప్ అయి ఉన్నాను అన్నమాట ఆల్రెడీ. ఓకే ఎందుకంటే దానికి నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ రన్ చేయాలి. ఫస్ట్ ఒక స్టెప్ మనము మార్కెట్కి మూవ్ అవుతే మనం ఇంకొకటి మనం రన్ చేయచ్చు, ఎందుకంటే అవన్నీ సైమల్టేనియస్ మనం రన్ చేస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయచ్చు. మనం ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ చేయడము పెద్దగా కాదు, దాని ప్రెజెంటేషన్ కావాలి. మనకి మార్కెట్కి వెళ్ళాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో మనకు ఉంటే మనం ఎంత ప్రొడక్షన్ చేసినా అని ఉంటుంది అన్నమాట. పెట్టుకుంటే కాదు మనకి ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో కూడా మనకి కొన్ని వర్క్స్లో మాకు సపోర్ట్ దొరికితే మనకు కొద్దిగా తొందరగా పికప్ అవ్వగలం. ఓకే అట్ ప్రెసెంట్ మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుందండి? మంత్లీ అట్ ప్రెసెంట్కి అయితే మా టర్న్ ఓవర్ వచ్చేసి పర్ యానం 20 lakhs. ఓకే ఓకే వాట్ అబౌట్ మీ టర్న్ ఓవర్, అంటే డ్రీమ్ టర్న్ ఓవర్ ఎంతవరకు అనుకుంటున్నారు? డ్రీమ్ టర్న్ ఓవర్ అంటే ఉందండి, అది స్పాన్ ఆఫ్ పీరియడ్లో స్పాన్ ఆఫ్ ఎంత ఒక 10 CR వరకు. ఓకే ఓకే దట్స్ గ్రేట్. దగ్గరగా నా దగ్గర ఉంది ఫండమెంటల్ అవన్నీ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఓకే ఒక క్యాపబిలిటీ ఉంది, నాకు ఎట్లా చేయాలి అవన్నీ ఉన్నాయి, కానీ అంటే నాకు కొద్దిగా మార్కెటింగ్ సపోర్ట్ మేము. మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు? నేను వచ్చి ఇంటర్ డిస్కంటిన్యూ అండి, అంటే ఇంట్లో ఉండి మొత్తం కంప్యూటర్ అయింది ఇవన్నీ నేర్చుకున్నాను అన్నమాట. ఓకే అసలు అంటే ఈ ఓవెన్దే పెట్టాలి అనే ఆలోచన వై, అంటే పర్టికులర్గా అంటే ఈ నాన్ ఓవెన్దే పెట్టాల్సిన పర్టికులర్ ఆలోచన ఎందుకు వచ్చిందంటే నాకు అప్పుడు మనం ప్లాస్టిక్ బ్యాన్ చేసినప్పుడు దానికి ఆల్టర్నేట్ ఏముందంటే బయోడిగ్రేబుల్ అప్పుడప్పుడే మార్కెట్కి వస్తుంది 2019లో. రైట్ మనకి ఇంకో జూట్ బ్యాగ్స్ ఉన్నాయి. అవును జూట్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ అంత పెద్దగా అట్లా లేదనమాట, అంటే క్యాపబిలిటీ అంతగా ఫ్లెక్సిబుల్గా లేకుండా అది నార్మల్గా ఉంటుంది అది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి పేపర్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ అప్పుడు ఉన్న 2019 సిస్టమేటిక్గా ఎలా ఉందంటే కస్టమైజ్ చేయాలంటే హ్యాండ్మేడే కావాలి, మాన్యువల్ ఎక్కువ కావాలి. అలా ఏమంటుంది అలా ఎలా ఉంటుంది అంటే దాంట్లో మామూలుగా నా ఒకటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎంప్లాయీ ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ రన్ చేయాలంటే ఇప్పుడు మనం పేపర్ బ్యాగ్స్ ఇస్తున్నాం అనుకోండి, పేపర్ బ్యాగ్స్ అప్పుడున్న కస్టమైజ్ చేసుకోవాలంటే కస్టమైజ్ కావాలంటే మనము ఇప్పుడు 10 members ఎంప్లాయీస్ 10 members ఉన్నాం అనుకోండి, ఒక డే మనం రన్ చేసడానికి ఫ్యాక్టరీ రన్ 10 members, 10 members 10 members రాకపోతే పేపర్ బ్యాగ్స్ మనం ప్రొడక్షన్ తీయలేము. ఓకే అలా మనము కస్టమైజ్ కావాలంటే మనకి రావాలంటే కస్టమైజ్ రావాలంటే మనకి ఇప్పుడు చాలా కష్టమైన కానీ మనకు హ్యాండ్మేడ్ చేయాలంటే మనకు ఇదే కావాలన్నమాట, ఏది 10 members ఎంప్లాయ్స్ ఉండాలి, 10 members ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఒక 5 members రాకపోయినా సరే నేను ఆ రోజు ఫ్యాక్టరీ రన్ చేస్తే కష్టమైపోతుంది. ఓకే ఫ్యాక్టరీ రన్ చేయాలి కష్టమైపోతుంది, అలాంటిది సిచ్యువేషన్ ఉంది మనకి. కాబట్టి మనం ఏం చేసామంటే అట్లా కాదు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మొత్తం ఎంప్లాయ్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఉండదు మనము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీంట్లో అనుకోండి ఒక 10 members పెట్టుకున్నాను అనుకున్నాను, ఒక 3-4 members రాకుండా సరే మనం మేనేజ్ చేసి వర్క్ చేయచ్చు. అలా పేపర్లో అలా లేకుండా ఆ టైంలో అంటే మిషన్ మీద ఎక్కువ లేకపోతుంది, హ్యాండ్ మీద ఎక్కువ ఉంది కష్టమైంది. అందుకని చెప్పి నాన్ ఓవెన్లో కొద్దిగా ఫ్లెక్సిబుల్ ఉంది, కొద్దిగా మంచిగా ఉంటుంది అని చెప్పి ఇలా రావాలన్నమాట. కానీ ఫ్యూచర్లో అంత మనము బయోడిగ్రేబుల్ కూడా కన్వర్ట్ అవ్వాలి అని బయో ప్లేస్ బయో సర్వర్స్ దట్స్ గ్రేట్ అండి. ఓకే కమింగ్ టు ది పర్సనల్ అండి, ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, అంబియన్స్ మనం అనుకున్నది వేరు, రీచింగ్ గోల్ వేరు, మన స్టడీ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. బట్ పర్సనల్ లైఫ్ దగ్గరికి వచ్చేసరికి మనకంటూ ఒక ఫ్యామిలీ, మన ఇష్టాయిష్టాలు అన్నీ ఉంటాయి. సో మీ పర్సనల్ లైఫ్లో ఎప్పుడైనా మీరు అరే నాకంటూ తోడుంటే బాగుండేది, నా తోడు ఉంటే బాగుండేదేమో అని, ఎందుకంటే జనరల్గా అయితే మామూలుగా అయితే అందరికీ సహజమే, వెరీ కామన్, బట్ మీ విషయంలో అది ఎప్పుడైనా మీరు అలా ఫీల్ అయిన సందర్భం ఉందా? అలా పర్టికులర్గా ఫీల్ అయ్యే సందర్భం ఏముండదు, అది అన్నీ తింటే అది ఎలానా ఆటోమేటిక్ అవుతుంది, అది మనం అనుకుని జరగాలంటే అది సక్సెస్ కాదు ఈ విషయంలో అయితే. ఎందుకంటే మన మెంటాలిటీ వచ్చే పర్సన్ మెంటాలిటీ ఏమి ఉండాలని లేదు కదా, అవును అంటే వాళ్ళంతా వాళ్ళు వచ్చి అరే అంటే అది వేరే,
కాబట్టి ఇట్లా ఉంటే కష్టం కదా అని అంత డెఫినెట్గా ఎప్పుడు అది కావాలి అని అట్లా ఎప్పుడు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే ఓకే, ఎండ్ ఆఫ్ ద డే అయితే మాత్రం పేరెంట్స్ అనేవాళ్ళు ఒక స్టేజ్ వరకే ఉంటారు. ఎంతమంది చుట్టూ కేర్ టేకర్ ఉన్నా వర్క్ చేసే వాళ్ళు ఉన్నా వాళ్ళు ఒక సర్టెన్ పీరియడ్ వరకే ఉంటారు. ఆ విషయంలో నేను జనరల్గా అడిగింది. ఫ్యామిలీ మా మామ ఇంట్లో అక్కడ మొత్తం నా బ్యాక్ బోన్ దాకా మా మామ ఉంటారు. మీ మామ ఓకే అయిన ఇప్పుడు నేను ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసేసరికి ఎందుకంటే దేవర్ కొద్దిగా ఓల్డ్ ఏజ్ అయిపోయారు. ఓకే మా మెంబర్ వెళ్ళి తిరగలేరు, గవర్నమెంట్ని కాంటాక్ట్ కావడం కానీ బయట కస్టమర్స్ని కాంటాక్ట్ కావడం అవన్నీ ఈ పెద్దగా ఎవరు మా మామనే మొత్తం ఓల్ అయిన సోలు అతను నన్ను ఎక్కడికైనా వెళ్ళాలన్నాను ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా ఎస్టాబ్లిష్ కన్స్ట్రక్షన్ దగ్గర ఉంది కన్స్ట్రక్షన్ చేయాలన్నా అతని కొంచెం సివిల్ వర్క్ మీద కూడా ఐడియా ఉంది. ఫోర్ లైన్స్ అతనే చూసుకుంటారు అన్నమాట. అట్లా కొన్ని పర్సనల్గా అయితే కొద్దిగా ఇక ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు ఉంటుంది ఇక ఉండాలి కానీ మనకంటూ ఒక ఫోన్ మేట్ ఉండాలి అని అంటారు. కానీ అది అదే చాయిస్ అంటే డిపెండ్ అపాన్ వర్క్. ఎప్పుడైనా గాడ్ని తిట్టుకున్నారా మీరు? తిట్టుకోవడం అంటే ఏమన్నా ఇదొక గిఫ్ట్ అనుకుంటున్నాను. ఓకే తిట్టుకోవడం అంటే పర్సనల్గా ఏమి అట్లా అంత లేదు అంటే ఉంటే డిసప్పాయింట్ అన్న అంటే మామూలుగా నార్మల్ పర్సన్ మన ఇంట్లో ఫ్యామిలీ ఈవెంట్స్ ఉంటాయి అంటే ఈవెంట్స్ ఉంటాయి వాళ్ళందరూ మన ఎంజాయ్ ఉంటుంది కొద్దిగా అప్పుడు ఆ ఒక క్షణంగానే అనిపిస్తుంది అన్నమాట. అరే మనము నార్మల్గా ఉంటే కూడా మనం కూడా బాగుంటుంది కదా. అన్ని ఈవెంట్స్ మనం పార్టిసిపేట్ చేయలేము అందరి దాకా మూమెంట్ కాలేము. టైంలో కొద్దిగా డిసప్పాయింట్ అనిపిస్తుంది. ఓకే, ఖాళీ సమయాల్లో అంటే ఇలా ఈ బిజినెస్ ఇవన్నీ పక్కకు పెడితే సరదాగా ఏదైనా మూవీస్ కానీ ఇలా మీరు చూస్తూ ఉంటారు? ఓకే, ఎలాంటి మూవీస్ చూస్తుంటారు? ఓకే వెళ్ళేవాళ్ళు ఓకే కేవలం యాక్సిడెంట్ వల్ల మీరు ఎడ్యుకేషన్ డ్రాప్ చేశారండి? ఓకే, ఒకవేళ గాన ఆ యాక్సిడెంట్ లేకపోతే మీరు ఎడ్యుకేషన్ కూడా మంచి వేలో వెళ్ళేది. అంటే నేను నార్మల్ బ్యాక్ బెంచ్ స్టూడెంటే. ఓకే, పెద్దగా హై లెవెల్ గా స్టడీస్ ఎక్కువ లేకపోతే కానీ కంటిన్యూ అయిపోతుంది ఒక డిగ్రీ వరకన్నా. అవును, అట్లా ఏమన్నా ఫర్దర్ గా స్టడీస్ అయిపోతుంది. సో మీ లైఫ్ లో యాక్సిడెంట్ వల్ల తర్వాత రియాబిలిటేషన్ తీసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ నాకు ఆల్రెడీ నాకు జయంతి వల్ల నా బోన్స్ చాలా డెలికేట్ అన్నమాట. ఓకే, నా బోన్స్ చాలా డెలికేట్ కాబట్టి ఈ అందుకే ఫర్దర్గా వాళ్ళు రియాబిలిటేషన్ సెల్ఫ్ రియాబిలిటేషన్ చేసుకోవాలి కానీ మనమంటూ ఒక ఫిజియో పెట్టి చేయడమంటే కొద్దిగా ఇబ్బంది కూర్చున్న పని అని చెప్పి డాక్టర్ భయపడ్డారు అన్నమాట. అంతే అందుకని చెప్పి తనంతా తన సెల్ఫ్గా మూమెంట్ అవుతే బాగుంది. కొద్దిగా అప్పటికి కూడా అయినా కొద్దిగా రికవర్ అవుతుందే. అయ్యే టైంలో నాకు టైఫాయిడ్ వచ్చింది అన్నమాట. టైఫాయిడ్ రావడం వల్ల ఆయన మళ్ళా బ్యాక్ ఎండ్ అయిపోవడము చెప్పేది అంటే మా నాకు ఇంట్లో అయినంటే కొద్దిగా సపోర్ట్ బాగుంటుంది కొద్దిగా ఎక్కువ ఫోర్స్ చేయకూడదు కదా ఇన్ని పనులు చేసుకోవాలి అట్లా ఇట్లా ఇక మమ్మీ బ్యాక్గ్రౌండ్ మమ్మీ మంచిగా అన్నీ చేస్తుండే నాకు అట్లా మొత్తము ఎవరు ఇంట్లో మమ్మీ కానీ డాడీ కానీ ఎవరు అంత పెద్దగా చేసుకోవాలి నీ వేయాలి అట్లా అంత అంత కొద్ది లారీగానే ఉండే కానీ ఇంకా పెద్దగా అప్పుడు మనకి అప్పుడు ఏం తెలియలేదు. అదే అప్పుడు ఏం తెలియాలి ఇప్పుడు ఫర్దర్గా అవుతుంటే నాకు ఉంటే ఎప్పటికన్నా ఎప్పటికన్నా నేను అప్పుడు అప్పుడు ఉన్నాను కూడా నేను ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండొద్దు ఫైనాన్షియల్గా.
ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ గా బాగుంటేనే కదా ఎవరైనా చూసేది. ఫైనాన్షియల్ గా లేకపోతే ఎవరు ఏమి మనల్ని మన దగ్గరికి రారు కదా. ఓకే, ఈ బిజినెస్ ఫీల్డ్ వచ్చే ముందు 2010 మనం ఏం చేసాం అంటే ఈ ఫీల్డ్కి వచ్చే ముందు ఈ సేవ రన్ చేయాలి. ఓకే, ఈ సేవ రన్ చేసుకుంటూ మనము ఒక కొంతమందికి మా ఫర్దర్గా ఫ్రెండ్స్ ఫర్దర్ తీసుకెళ్ళిపోతే వాళ్ళని పిలిపించి మా ఒక ఆఫీస్లో మనము వాళ్ళకి ట్యూషన్ చెప్పించేవాళ్ళం మా నేబర్స్కి. ఓకే ఓకే ఓకే, అట్లా పెట్టుకుంటూ అట్లా రెండు సైమల్టైన్ ఈ సేవ ప్లస్ రన్ చేసుకుంటూ ఎఫ్ఎం చేసే ప్రోడక్ట్స్ మన డిస్ట్రిబ్యూషన్ సూపర్ స్టాకెస్ అవి చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఆ తర్వాత మనకు ఇది 2018 మనం చేసుకున్న తర్వాత ఇది డిజేబుల్ పర్సన్స్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ జనరేట్ చేయాలని చెప్పి ఈ ఫీల్డ్కి రావడం జరిగింది అనమాట. అట్లా నాకు ఈ ఇప్పుడున్న ఈ జర్నీలో ఈ ఫ్యాక్టరీ వచ్చే చాలామంది సపోర్ట్ చేయాలన్నమాట. ఎక్స్ యాదాద్రి కలెక్టర్ ప్రమీల సంపత్ మేడం గారు, ఇంకోటి కమల్ అని సోషల్ వర్కర్, ఇంకా మనకి 021 నుంచి మనకి ఆటో చేశారన్నమాట, ఆటో స్పాన్సర్ చేశారు త్రూ జేడీ లక్ష్మీ సార్, చాలా సపోర్ట్ చేశారు మా సజ్జనారు. మా ఒక ఇప్పుడు ఎన్జిఓ కూడా వాళ్ళు మెయింటెన్స్ అనమాట గారు మనకి జేడీ లక్ష్మీ సార్. ఎందుకంటే ఇప్పుడు నేను దీనికి వచ్చే అన్ని కూడా మీరు మనం సపోర్ట్ చేయాలనుకున్నాను, మా ఎన్జిఓ ద్వారా మా సొసైటీకి మీరు సపోర్ట్ చేయాలి, మా స్వయం కృషి అని చెప్పి మా ఎన్జిఓ అనమాట. ఎస్, ఎన్జిఓ నేమ్ వచ్చేసి స్వయం కృషి. ఆ ఎన్జిఓతో మనం రన్ చేస్తాం అనమాట. ఓకే, దీనికి వచ్చేది దానికి మెయింటెన్స్ గా సజ్జనార్ సార్ జేడీ లక్ష్మీ సార్ ఉంటామని మాకు చెప్పారన్నమాట. వాళ్ళ ద్వారా ఎప్పుడు నాకు సపోర్ట్ చాలా బాగుంటుంది. బ్యాక్ బోన్ గా మొత్తంగా మనం గైడ్ చేసేది సోషల్ వర్కర్ వికాస్. ఎవరండి వికాస్? వికాస్ అని ఒక అతను సోషల్ వర్కర్, తను ఒక స్టార్ట్అప్ కంపెనీ కూడా రన్ చేస్తున్నాడు, బాగా సపోర్ట్ చేస్తాను అనమాట. సొసైటీకి చాలా తన లైఫ్ 80% సొసైటీకి కాంట్రిబ్యూట్ చేశాను. మనకి నా కోసం ఎవ్రీథింగ్ ఎనీ టైమ్ తన సపోర్ట్ నాకు ఉంటుంది అనమాట. నాకు మొన్న కూడా నాకు ఇది రామకృష్ణ మతం వాళ్ళు స్వామి వివేకానంద అవార్డు కూడా తీసుకున్నాను. అవార్డు వచ్చేసి పద్మావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజేబుల్ వాళ్ళు నాకు అవార్డు ఇచ్చారు అనమాట, బెస్ట్ బిజినెస్ అవార్డు ఇచ్చారు. తర్వాత మనకి ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు వచ్చింది డేటా యూనివర్సిటీకి, అప్పుడు వాళ్ళు అవార్డు ఇచ్చారన్నమాట యాక్ట్ ఫైబర్ ద్వారా, యాక్ట్ కంపెనీ ద్వారా. తర్వాత వచ్చేసి లతా రాజా ఫౌండేషన్ వాళ్ళు మనకి అవార్డు ఇచ్చారన్నమాట 2009. మళ్ళీ తర్వాత మనకు ఎఫ్టీసీ నుంచి అవార్డు వచ్చింది. తర్వాత మన ఇది మన డాక్టర్ బత్రా వాళ్ళు కూడా బెస్ట్ మా ఇండస్ట్రీస్ అవార్డు ఇచ్చారు. ఓకే, ఇప్పుడు స్వయం కృషి అనేది ఎక్కడండి ఎన్జిఓ? ఇక్కడనే అండి, ఇక్కడనే మనం రేపించినందుకు ఇక్కడనే. ఓకే, ఇదే ఇది ఇక్కడే ప్లాన్ చేస్తున్నారు. ఓకే, మనం ఇక్కడ రైతమా ఫ్యూచర్ లైన్ మొత్తం మా ఈ యూనిట్ స్టార్ట్ అయిన అక్టోబర్ నుంచి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది అక్టోబర్ నుంచి. ఇంతకుముందు 3 ఇయర్స్ 2020 నుంచి 2023 వరకు కన్స్ట్రక్షన్ అయిపోయే అంటే వరకు మాకు అక్కడ ఆపరేషన్స్ అంతా అక్కడ జరిగేది అనమాట, అక్కడ జరిగేది అనమాట. మార్కెటింగ్ అనేది అప్పుడు నేను చేసేది ఎట్లా ఉండేదంటే ఓన్లీ మౌత్ మార్కెటింగ్, నేను ఎక్కడన్నా కొంతమంది వాళ్ళని పిలిచి నన్ను ఎక్కడ రమ్మంటే వాళ్ళ ప్రెజెంటేషన్ ఇస్తానికి షేర్ అనేది పిలిచి మనం ఒక ఎంప్లాయీని పెట్టి మార్కెటింగ్ చేయండి ఇప్పుడు షేర్లే మౌత్ మార్కెటింగ్ మన ఫ్రెండ్స్ ద్వారా అలా ఓన్లీ మౌత్ పబ్లిసిటీ మాత్రమే పబ్లిసిటీ ద్వారానే మామూలు 20 లాక్స్ టర్న్ ఓవర్ వరకు తీసుకొచ్చాం. ఓకే, ఇప్పుడు ఫుల్ ఫ్లెక్జ్డ్గా మార్కెటింగ్ కూడా మనం డిజేబుల్ పర్సన్స్నే మనకు ఎన్నుకోవడం జరిగింది. 1 లాక్ డిజేబుల్ పర్సన్స్ని ఎన్నుకోవడము, వాళ్ళ ద్వారానే మార్కెట్ చేయడము, ఎలక్ట్రికల్ వెహికల్ పెట్టుకొని మనము మార్కెటింగ్ చేస్తున్నాము. దానికోసం అప్పుడు మనము ఎన్ మంత్స్ ఎలక్ట్రికల్ వెహికల్ కావాలంటే జేడీ లక్ష్మీ గారు మాకు ఒక సపోర్ట్ చేయడము. దాని ద్వారా సార్ మీరు మంచి ఉంటుంది 021 వాళ్ళని ప్రోడక్ట్ బాగుంటుంది వాళ్ళ దగ్గర తీసుకున్నాము. ఓకే, అట్లా తీసుకోవడం జరిగింది. ఓ, దట్స్ నైస్ అండి, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఇప్పుడు మీ ఏజ్ ఎంత సో? నా ఏజ్ 35 ఇయర్స్. నేను 23 ఇయర్స్ నుంచి బిజినెస్. ఓకే, 23 ఇయర్స్ నుంచి నాకు నా ఏజ్ 23. ఓకే, ఏంటంటే ఫస్ట్ మెయిన్ మనకి ఏమైంది నేను చెప్పేది ఏంటంటే డ్రీమ్,
ఒక మంచి కలగనండి. మిమ్మల్ని మీరు నమ్మని బిలీవ్ స్ట్రేవ్ అచీవ్ సాధించండి. ఎస్, నాలుగు వారు చెప్పకి దట్స్ ట్రూ. ఆటోమేటిక్గా ఇలా మీలాగా మేము ఇంటర్ చేసే ఒక వ్యక్తి సెలబ్రిటీ మా ముందు నుంచి ఉంటారు, అంతేంటారా? ఎనీవేస్ అండి, సూపర్. ఈవెన్ మీరు అనుకున్నది ఏదైతే మీ డ్రీమ్ స్వయం కృషి ఆ ఎన్జిఓ, అది కూడా త్వరలోనే స్థాపించాలి. మళ్ళీ మేము మీకోసం రావాలి, మీ ఇంటర్వ్యూ మళ్ళీ మేము తీసుకుంటాము. మీరు మీరు అనుకున్న డ్రీమ్ అయితే మీరు కన్ఫామ్గా చేసుకోవాలి ఫుల్ఫిల్గా. షాపింగ్ మాల్స్ కానీ ఎక్కడ ఏమన్నా మనం కాంటాక్ట్ కావచ్చు. ఖచ్చితంగా. ఓకే, మా నంబర్ కూడా కింద స్టోర్లో డిస్ప్లే అవుతుంది, మీరు కాంటాక్ట్ కావచ్చు. ఖచ్చితంగా, షూర్. చూశారు కదండి చంద్రకాంత్ గారు, అంటే ఒక దెబ్బ కాదండి, పుట్టినప్పుడు సమ్ ప్రాబ్లంతో ఉంటే ఆ తర్వాత టెన్త్ డిగ్రీ టైంలో ఇంటర్ టైంలో తనకి మళ్ళీ యాక్సిడెంట్ అవుతాం. టోటల్గా తను అలా చైర్లో ఉండిపోవడం, ఆ నెక్స్ట్ దాని మీదే రికవరీ అవుతూ ఉన్నప్పుడు సమ్ డిఫరెంట్ వైరల్ ఫీవర్ రావడం. అంటే మనిషికి ఒకదాని మీద ఒకటి వస్తూ ఉన్నా లేచి నుంచోవాలి, పరిగెత్తాలి, ధైర్యంని తెచ్చుకోవాలి, సాధించాలి. ఆ ఇన్స్పిరేషన్ మన కళ్ళ ముందు మన ముందు కనిపిస్తున్నారు. సో ఇంతకు మించిన ఇన్స్పిరేషన్ ఇంకొకటి అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎస్పెషల్లీ ఎవరైతే సూసైడ్ అంటూ చిన్న చిన్న వాటికి చేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ అండి. ఈయనకి సానుభూతి అవసరం లేదు, అవసరమే లేదు సానుభూతి. ఒక్కటి, మీ చేతనైనంత ఎదర్ ఇటు సైడు ఆ హాస్పిటల్స్ నుంచి కానీ గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఇంకెవరైనా సరే ఏదైనా చెయ్యాలి అనుకుంటే వాళ్ళకి ఆర్డర్స్ చేయండి, ఆర్డర్స్ ఇవ్వండి. సో దట్ వాళ్ళు ఒక 10 మందికి, 100 మందికి, 1000 మందికి ఆ రామ్సే వర్క్ పని కల్పిస్తారు. అంతేగాని మీ సానుభూతి మాకు అవసరం లేదు, ఫ్రీగా ఇచ్చే డబ్బు అస్సలు అవసరం లేదు. మాకు కావాల్సింది మేము చేసే పనికి ఒక సపోర్ట్. దట్స్ రియలీ గ్రేట్. అండ్ ఈయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి, సాధించాలి అనే తపన పెరుగుతుంది. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.